బైబిల్లో కీర్తనలు 21:7 రాజు యెహోవాను నమ్మకించున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిల్చును అని భక్తుడు రాస్తున్నాడు. ఈరోజు మీ నమ్మక ఎవరిపై ఉంది? దేవునిపై మీ నమ్మక ఉంచితే ఆయన మిమ్మల్ని కదలక నిలుపుతాడు. నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈరోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? లోకంలో ఒక్కొక్కసారి మనుషులు నిష్కారణంగా మన పైకి లేస్తారు. మనకున్న దర్శనాన్ని బట్టు, దేవునిపై మనకున్న విశ్వాసాన్ని బట్టు ఇతరులు మనల్ని ద్వేషిస్తారు. ఒక్కొక్కసారి ఈ కోవకు అవిశ్వాసులు మాత్రమే కాక విశ్వాసులు అని పిలువబడిన వారు, అత్యంత సమీపమైన సహోదరి సహోదరులు కూడా వస్తారు. అయితే వినండి, మీరు లోకాన్ని చూసి జడియకండి, పరిస్థితులను బట్టి తొట్టెళ్ళకండి, కానీ మీ నమ్మిక దేవునిపై ఉంచండి. ఒకసారి ఆదికాండం 12:2 అబ్రహాం వాగ్దానం చూడండి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను, అనేక జనులగినట్లు విస్తరింపజేస్తాను అన్న అదే దేవుడు 12:3 నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించేవారిని శపిస్తా అని చెప్తున్నాడు. కాబట్టి మీ నమ్మిక దేవునిపై ఉంచండి. అబ్రహాం సంగతి చూడండి. అబ్రహాం సంతానంపైకి ఫరో రాలేదా? బాలాకు బిలాము రాలేదా? హామాన్ రాలేదా? ఇంకా ఎందరో అబ్రహాం సంతానంపైకి రాలేదా? అయితే వారి అంతం ఎలా ఉంది? కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, మీ జీవితంలో మీకు సహాయకులు దొరికారా? అది దేవుని కృప. మిమ్మల్ని నిష్కారణంగా దూషించేవారు బయలుదేరారా? అయితే కలత చెందక దేవునిపై నమ్మకం ఉంచి సాగిపోండి. ఆయన కృప చేత మనం కదలక నిలిచి ఉంటాం. ఇంత గొప్ప దేవుని కలిగిన మనం ఎంతనే ధన్యులం కదా. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.